మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా దగ్గరుండి చూస్తా ఉన్న పెద్దలు మా అన్నగారు వైవి సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సామాజిక బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని ఎస్టీల్ని ఈ రాష్ట్రానికి దిక్చూసిగా వీళ్ళుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, వీళ్ళు ఎదగాలి, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళని ఏదో రకంగా నేను ఎదగదీయాలని చెప్పి ఇంత గొప్పగా మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే స్పందన చూస్తే నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గత నాయకులు ఎవరు చెప్పినా ఒక మాట చెప్పేవాళ్ళు, బీసీల రాజ్యం అని ఎస్సీల రాజ్యం అని రకరకాల మాటలు గత నాయకులు చెప్పారు, కానీ ఏ నాయకుడు కూడా దాన్ని కొనసాగించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఎస్సీల రాజ్యం, బీసీల రాజ్యం, ఎస్టీల రాజ్యం, మైనార్టీల రాజ్యంగా మనది అని చెప్పుకున్నంత ఘనంగా ఆయన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మనం అందరం కూడా ఒకసారి పరిశీలిస్తే బీసీలకి అత్యధిక మరి మంత్రి పదవులు ఇచ్చి, అదేవిధంగా ఉమ్మడ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా 5 మినిస్టర్ పదవులు దళితులకు కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవాళ గొప్పగా 5 మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక మహిళను దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో మొత్తం మీద, దేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. మీరందరూ గమనించండి, అక్క చెల్లెములు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేసి చివరిలో పసుపు కుంకుమ అని చెప్పి ఒక 10,000 రూపాయలు వేస్తే మళ్ళీ ప్రజలందరూ కూడా నాకు ఓటు వేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మీ అందరినీ మోసం చేయడానికి తెరలేపితే మీరందరూ కూడా చక్కగా డబ్బులు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కొయ్యాలి అక్కడ కోసి, ఎక్కడ అంటే చాలు అక్కడ కారం వెంటి వదిలిపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటి జరుగుతూ ఉంది, ఏంటి అంటే మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు బిల్లు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పీఠం ఎక్కిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన అందరినీ కూడా దగ్గరగా మరి ఆప్యాయంగా అక్క అని చెల్లి అని చెప్పి, అదేవిధంగా మరి తోడబుట్టిన తోబుట్టులాగా మనందరినీ కూడా ఆదరించిన విధానం మనమందరం కూడా గమనించాం. ఎన్నడూ లేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నాది ముఖ్యమంత్రి హోదా, కాబట్టి నేను ముఖ్యమంత్రిని, నేను గర్వంగా తిరగవచ్చని చెప్పి గత నాయకులు ఎవరు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమనిపిస్తా ఉందంటే, మా కుటుంబంలో మా అన్న ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు, మా తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యాడు, మా మనవడు ముఖ్యమంత్రి అయ్యాడు, మా ఇంట్లో పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి కుటుంబ రిలేషన్ కలుపుకునే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. అది చంద్రబాబు నాయుడికి జీర్ణింపు కాల, చంద్రబాబు నాయుడు పెత్తందారి కదా, ఎప్పుడు చూసినా పెత్తనమే చేశాడు తప్ప, మన పైన పాలన చేస్తూ పెత్తనం చేశాడు తప్ప ఏనాడు కూడా మనకు సంక్షేమ పాలన అందించిన వ్యక్తి కాదు. ఏనాడు కూడా మనల్ని ముష్టి వ్యక్తులుగానే చూశాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా కాదు, ఈ రాష్ట్రం అంతా ఒక అవకాశం ఇచ్చారు, నాకు ముఖ్యమంత్రి పదవి కంటే కూడా పెద్ద బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చాలి, వాళ్ళందరికీ నేను అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పాలన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఇవాళ నాడు నేడు కింద స్కూలు డెవలప్ చేసి మరి పేద పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు మీరు అందరూ గమనించారు కదా, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి వీల్లేదు, చదివితేదైనా నా మనవడు చదవాల్సిందే అనే విధంగా హైకోర్టులకు వెళ్ళి, పక్కనే అందుబాటులో ఉన్న హైకోర్టులకు వెళ్ళి మరి కేసులు వేసి ఇంగ్లీష్ మీడియం ఆపాలని చెప్పి ఛాయశక్తుల ప్రయత్నం చేశాడు. ఇక అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి మన ఎస్సీ పిల్లలు, బీసీల పిల్లలు, మైనార్టీల పిల్లలు, ఎస్టీల పిల్లలు అర్హులు కాదని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే, కాదు కాదు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి, మరి 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఏనాడైనా పాలించాడంటే, నీతివంతమైన పాలన చేశాడంటే లేదు. ఎందుకు చేయలేడంటే అతను సంపాదించుకున్న సీటు నీతివంతంగా వచ్చింది కాదు, అతను లాక్కున్న పార్టీ కూడా నీతివంతంగా వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు కష్టపడి పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా నీతిగా ఎలా పాలించాలో తెలిసి ఉండేది, ఆ కష్టం తెలిసి ఉండేది. ఎవడు జోబో కొట్టాడు కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి పదవి విలువ చంద్రబాబు నాయుడికి తెలియదు, అదేవిధంగా పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు. మరి రానున్న రోజులు మీరు గమనించండి, మరి మరొక పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో సైకిల్ సింబల్ వస్తా ఉంది, ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళు పోటీ చేస్తారంటే రానున్న రోజుల్లో మరి నెక్స్ట్ ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు ఉంటుంది అనే గ్యారంటీ లేదు.
ఇప్పటికే పాపం గాజు గ్లాస్ గుర్తుపోయింది, సర్వ సైకిల్ పోద్ది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి, మన పిల్లలు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మన రైతులు వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మన అవ్వాతాతలు సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిందే. కానీ మనం ఎక్కడైనా చిన్న నిర్ణయం, తప్పుడు నిర్ణయం కనుక తీసుకుంటే, ఎక్కడో తప్పుడు దడకేస్తే మన జీవితాలు మినిమం 20-25 సంవత్సరాలు అనకపోద్ది. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఒక్కసారిగానే అవకాశం వచ్చిందంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గనక 24లో వదిలేసుకున్నామంటే మన జీవితాలు ఖచ్చితంగా 25 సంవత్సరాలు వెనకపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి ముందుకు తీసుకొచ్చి 24లో మనం అవకాశం కల్పిస్తే మినిమం 20-25 సంవత్సరాలు ఆయన పాలన కొనసాగిస్తాడు. ఒకసారి గమనించండి, ఈ రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఇంత గొప్ప సంక్షేమ పాలన చేస్తామంటే చంద్రబాబు నాయుడు అంటాడు రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉందన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పండి, మనకి మహిళమ్మ తల్లులకి జగన్ అన్న అకౌంట్లో 15,000 వేస్తా ఉంటే అమ్మఒడి అనే పథకం ద్వారా కోట్లకెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతే డబ్బు పంచడానికి వీల్లేదని చెప్పాడు. అంటే మనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పి. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ మనవడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళ మనవడు పుట్టిన 6 నెలలకి ఏం బిజినెస్ చేశాడో నాకు అర్థం కావడంలా 215 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపించాడు. చంద్రబాబు నాయుడు అంత ఆస్తి అండి, 2 ఎకరాలు వ్యవసాయ రైతు చంద్రబాబు నాయుడు ఇవాళ 6 లక్షల కోట్లు సంపాదించితే ఆ సంపద ఎట్లా సాధ్యమైంది, ఎలా వచ్చిందంటే ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు నోరు మెదపడు. ఈ మధ్యకాలంలో తప్పు చేసి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే వాళ్ళ వైఫ్ అంటది, భువనేశ్వర్ గారు నిజం గెలవాలని చెప్తా ఉంటది. మేమందరం చెప్తా ఉంది అదే, నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. నిజం గెలిస్తే ఖచ్చితంగా చేష జీవితం అంతా చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉంటాడు, బయటికి రావడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు లేని రోగాలు ఉండ రోగాలన్నీ కలుపుకొని బెయిల్ తెచ్చుకొని నిజం గెలిచిందని చెప్పుకుంటా ఉన్నారు. నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు అంటే మీనింగ్ ఏంటో తెలుసా, నువ్వు తప్పు చేసి రిలాక్సేషన్ తీసుకున్నావే తప్ప తప్పు నుంచి తప్పించుకోలేవని చెప్పి తెలియజెప్పే కోర్టు నీకు బెయిల్ ఇచ్చింది. నీ రోగాలు లేని రోగాలు కూడా అంటగట్టుకొని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు నిజం గెలిచిందంట. ఎట్లా సాధ్యం, మన జీవితాలను ఎక్కిరిచి మన అన్నం మనం తింటున్న కూడు లాగేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనం చదువుకోనివ్వకూడదు, వీళ్ళు ఎక్కడ ఎదిగితే మరి ఏదో రకంగా వీళ్ళు డెవలప్ అయ్యి మరి నా బిడ్డలకు ఎక్కడ పోటీ వస్తారని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నా బిడ్డల కంటే ఘనంగా వీళ్ళు చదవాలి. వీళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మనం గమనించాము ఒకసారి, ఐక్యరాజ్య సమితిలో దేశ చరిత్రలో ఒక ఎస్సీ పిల్లలు బీసీల పిల్లలు దేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం, ఎవరు చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. మన బిడ్డలు చదువుతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఏడుస్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్దాం. 2012లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఒక దొంగ, సైకిల్ అయింది కాదు పార్టీ అయింది కాదు కాబట్టి అతను నమ్మొద్దని చెప్పాడు. 2014లో ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు నమ్మండి మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాల నుంచి సాధిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కోట్లు వేపించి గెలిపించేసి 2018లో ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు దొంగ, ఈ రాష్ట్రం అంతా సంపద అంతా దోచుకుదంటావన్నాడు, అమరావతి అనేది కుల రాజధాని కడతా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర సంపద అంతా అమరావతి సంపద అంతా తన మనవడకు దోచి పెడతా ఉన్నాడు కాబట్టి అతనికి ఓటు వేయొద్దని చెప్పి 2019లో మాట్లాడాడు. మళ్ళీ 24 రాగానే విజయవాడ అంటే ఏం గుర్తుకొస్తుంది, ఒకప్పుడు మనకు వంగవీటి రంగా గారు గుర్తుకొస్తూ ఉంటారు, మహానుభావుడు. ఆయన చంపేపించింది ఎవరు, చంద్రబాబు నాయుడు. అది చెప్పింది ఎవరు, హరిరామ జోగయ్య గారు అని ఆయన ఒక ఆయన ఒక బుక్ రాసి ఆ బుక్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు హత్య చేయించాడని చెప్పి. పక్కనున్న హరిరామ జోగయ్య గారు ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు నువ్వు దొంగవని చెప్పిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ పలుకుతా ఉంటే మనం ఎట్లా సపోర్ట్ పలుకుదామని చెప్పి అడగాల్సిన పవన్ కళ్యాణ్ని ఇవాళ హరిరామ జోగయ్య గారు కూడా పెద్ద వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ పలికి ఇవాళ రంగోటి రంగ గారిని పొట్టన పెట్టుకున్న వ్యక్తికి సపోర్ట్ పలుకుతా ఉన్నారు ఈ వ్యక్తులందరూ కూడా. మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడు ఇవాళ ఘనంగా 4.5 సంవత్సరాల్లో పేదరికం ఎంత ఉంది, గతంలో 12% ఉంది, ఇవాళ 5% దిగింది అంటే పేదరికం తగ్గిందంటే 4.5 సంవత్సరాలు ఎవరు గొప్పతనం, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. 14 సంవత్సరాలు పాలించాం, 40 సంవత్సరాల అనుభవం అదని చెప్పిన ఏ వ్యక్తి అయినా 1% తగ్గించగలిగాడే పేదరికాన్ని,
తగ్గించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత 12% నుంచి మరి 15% తగ్గిపోయిందంటే మరి ఆయన గనక మన ఒక 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేస్తే అసలు పేదవాడు ఉంటాడా, చదువుకొని వాడు ఉంటాడా? ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా. రేపు వస్తారు మళ్ళీ ఏదో చెప్తారు, ఈ రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉందన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,40,000 కోట్లు అప్పులు చేస్తే అదే సొమ్ము మనం అప్పు చేస్తే మరి మనమిచ్చిన డబ్బులందరూ కూడా మన అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల అకౌంట్లో డబ్బులు ఉన్నాయని మనం డైరెక్ట్గా చూపించగలం. ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చామంటే రాష్ట్రం అంతా పనిచేసామని చెప్పగలం. కానీ చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పులు కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల సంపద కానీ ఎక్కడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు జేబుల్లో ఉంది, సింగపూర్ మలేషియా దేశాల్లో ఉంది. అమరావతి సంపాదన ఎక్కడుందంటే హైదరాబాద్లో విల్లాలో ఉంది. అమరావతి ప్రాంతంలో మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు తెలుసా? ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఏమన్నాడంటే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి నా అమరావతిలో ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికి కూపాల కింద మారిపోద్ది కాబట్టి వీళ్ళందరూ నా పక్కన ఉండటానికి వీల్లేదు, నా సామాజిక వర్గాన్ని పక్కన ఉండటానికి కూడా వీల్లేదని చెప్పి కోర్టులో కేసేశాడు. అదే చంద్రబాబు నాయుడు సెంటునర్లో మనకి ఇళ్ల స్థలం ఇస్తే ఏడ్చిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాత్రం ఒక 1,200 కోట్లు పెట్టి ఇలాసవంతమైన బంగ్లా కట్టుకుంటాడు. ఆయన బాత్రూమ్ ఖర్చు అంతా తెలుసా? 1 కోటి రూపాయలు. మనకు కడతా ఉంది ఇల్లంతా సెంటునర్లో. ఒకసారి పరిశీలించండి. ఇవాళ ఆడవాళ్ళకి అత్యధిక అవకాశాలు కల్పించి 50% రిజర్వేషన్ ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటూ మహిళల మొహాల్లో చిరునవ్వులు చూడాలని చూస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు మనకు మేలు చేయలేదు. ఒకసారి గమనించండి, ఒకసారి గమనించండి. ఒక మనకు ఒక మాట చెప్ప ముగిస్తా. మనకి ఒక దినం గడవడం కాదు, ఒక చరిత్ర గడవాలి, ఒక తరం నడవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, మీలో ఒక బిడ్డ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చోబెట్టాడు తెలుసు కదా, ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఏంటి? నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. అలాంటి వ్యక్తి మీ రాష్ట్రానికి అవసరం లేదు. సమయం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోహినూర్ డైమండ్ లాంటి విలువైన వస్తువు. మన పేదరికం గురించి మన స్వేదరంధ్రానికి కారణ చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ఆకలి తెలుసు, మన డొక్కలు పట్టుకొని చూశాడు పాదయాత్రలో. కాబట్టి మన అవసరాలు ఆయనకు ఎరుగు, మన సమస్యలు ఆయన ఎరుగు. కాబట్టి అలాంటి వ్యక్తిని 2024లో గెలిపించుకుంటే ఖచ్చితంగా 25 సంవత్సరాలు మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఒక సామాన్యుడును ఎప్పుడు లేని విధంగా ఒకసారి గమనించండి. నేను ఒకసారి మా అన్నయ్య హాస్టల్లో చదువుకునేటప్పుడు అడిగా, మరి వార్డెన్ గారు గ్రీన్ ఇంక్ తో సంతకం పెడతా ఉన్నాడు కదా, మనం కూడా ఎప్పుడు పెట్టవచ్చు అంటే మా అన్నయ్య ఉన్నాడు తెలుసా, గొప్పగా చదివి ఆయన స్థాయి వస్తే గనక నువ్వు గ్రీన్ ఇంక్ తో సంతకం పెడతాం కుదురుదురా అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలిసాడు తెలుసా, ఏ అవసరం లేదు సురేష్, నువ్వు 10వ తరగతి చదివినా పర్లేదు, నీతో గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టిస్తాను, దేశ ప్రధాని పక్కన నిన్ను కూర్చోబెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. ఒకసారి గమనించండి, ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటూ ఎంపీని చేస్తే మీరు ఇంతమందిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, మీ అందరిని ఊరికే వదిలేస్తాడా? హక్కుని చేర్చుకొని ఆయన కంటే పై స్థానంలో మనల్ని ఉంచుతాడు. నిజంగా చెప్తా ఉన్నా, దేవుని భయం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దేవుని మీద నమ్మకం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దేవుడు భయం లేని వ్యక్తి ఎవరైనా ఉండంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కానీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడా కూడా నైవంచకులొస్తారు, వాళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా లెక్క వేయకుండా ఖచ్చితంగా మీరందరూ ఒక మాట చెప్పాలి రానున్న రోజుల్లో. ఒకే ఒక మాట ఏంటంటే, బాబు మాకు జగన్ గారు ఉన్నాడు, మా బాబు జగన్ కావాల్సిందే మాకు అని చెప్పి అన్ని విధాల నినాదం తెలియజేసి ఇవాళ ఈ స్థితి నుంచి 25 సంవత్సరాలు పాలించే అవకాశం మీరందరూ కూడా కల్పించాలని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ, అదేవిధంగా మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరొకసారి మా అన్నగారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు